ललिता सहस्रनाममुलेलो 666వ నామము భూమరూప ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము భూమరూప అను నామమునకు అర్థము బ్రహ్మరూపిణి జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి పరబ్రహ్మ స్వరూపిణి వేదములు ఎత్తట దేనిని తప్ప మరియొక దానిని కాంచలేడు మరియొక దానిని వినలేడు అని మొదలుపెట్టి ఏది సుఖమో అది భూమా అని చెప్పుటచే భూమా అనగా బ్రహ్మ కావున బ్రహ్మరూపిణి దేవి గత నామమైన ఏకాకినిలో జగన్నాథ ఒక్కతే అయి ఉన్నది అని వివరించిన వసిన్యాది వాగ్దేవతలు ఈ నామమైన భూమరూపాలో ఈ సమస్త విశ్వములో కేవలము దేవిని తప్ప రెండవ దానిని గురించి ఆలోచించుటకు అవకాశము లేని తత్వము ఆ తత్వరూపమైనది పరమేశ్వరి లలితాంబిక అని వివరించారు. భూమము అనేది జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థల తరువాత వచ్చే తురీయావస్థను సంకేతించే పదము. తురీయావస్థలో రెండవది కనబడదు, వినబడదు, తలంపబడదు. అట్టి స్థితిని భూమావస్థ అని వ్యవహరిస్తారు. జగన్మాత ఎప్పుడూ ఈ రూపములోనే ఉంటుంది కాబట్టి గత నామమైన ఏకాకిని అనే నామమును మరింతగా నిర్ధారించే నామము భూమరూప. ధ్యానములో నెమ్మది నెమ్మదిగా సకల ఇంద్రియములను మనస్సులోకి, ఆ మనస్సును బుద్ధిలోనికి, ఆ బుద్ధిని ఏకోన్ముఖము చేసి ఆత్మయందులీనమై ఉంచే స్థితిని భూమస్థితి అని, ఆ స్థితిలో దర్శించగలిగే మాతను భూమరూప అని వ్యవహరిస్తారు. మరొక అర్థము ప్రకారము భూమ అనగా అనేకమని నిష్పత్తి. గత నామములో ఆ తల్లి ఏకాకిని అని వివరించబడినప్పటికీ ఆ తల్లి అనేక రూపములు కలిగినది అని భావము. దేవీ పురాణమునందు దేవి ఏకాకి అయినను ఉపాధులచే భూమాగుచున్నది. ఏ విధముగా స్ఫటికమణి తెల్లనిదైనా అనేక వర్ణములతో అనేక రీతులుగా కనిపిస్తుంది కదా. మేఘము ఒకటే అయి ఉండి కూడా రూపము రంగులచే వేరు వేరుగా ఉండునట్లు కనిపిస్తుంది కదా. అదే విధముగా గుణవశముచే దేవి భూమనామముచే ప్రసిద్ధురాలైనది. ఆకాశము నుండి వర్షముగా పడిన నీరు ఆయా భూమిని బట్టి వేరు వేరు రుచులను పొందునట్లు దేవి ఆయా గుణములచే అనేకమై ఉన్నది. వాయువు ఒకడే అయి కూడా వీచిన ప్రదేశములను బట్టి ఏ విధముగా వేరు వేరు గంధములను పొందుచున్నాడో ఆ విధముగాని దేవి గుణవశముచే బహురూపములు కలది అగుచున్నది. ఏ విధముగా అగ్ని రూపము ఒకటే అయినప్పటికీ అది గార్హపత్యాగ్ని, దక్షిణ, ఆహవనీయ, సభ్య, ఉగ్ధ్య భేదములను పొందినట్లు దేవి ఒక్కతే అయి ఉండి కూడా బ్రహ్మాదులందు అనేక రూపములతో ఉండుటచే దేవి ఒకటియు అనేకయు అయి భూమాగుచున్నది. అందువలననే కూర్మ పురాణము కామేశ్వరీ శక్తి ఒకటి అయ్యు అనేక ఉపాసులను చెందుటచే అనేక రూపములతో అతని ఎదుట పరాశక్తిగాను వేరుగాను క్రీడించుచున్నది అని వివరించింది. ఈ విధముగా దేవి ఒకటి అయి కూడా అనేక రూపములలో ప్రకాశించుచున్నది. పరబ్రహ్మ స్వరూపము ఏకము అద్వితీయము అయినా సగుణ రూపమున బహురూపములు కలిగి ఉన్నది.
ఏకస్వరూపిణి అయిన దేవి చరాచర జీవరాశులలు వెలసి ఉండి బహురూపములుగా కనవచ్చుచున్నది. ఏకాకి అయి కూడా బహురూపిణి అయిన మాత సర్వాధార స్వరూప అమృత స్వరూపమైన నిత్య నిరవధిక కేవలం బ్రహ్మరూపము అఖండమైన సంవిన్మయ స్వరూపము. అటువంటి భూమరూప అయిన జగన్మాత యందు శ్రేష్టమైన భక్తిని కలిగి ఉన్న సాధకునికి సమస్త వాంఛలు నెరవేరి జగన్మాత సాన్నిధ్యము లభించును. ఎచట ఒక రూపము తప్ప మరొకటి కాంచబడదు, ఒక రూపము తప్ప మరొకటి తలపున కూరాదు. ఏ మాత రూపము అత్యంత సుఖకరమైనదో ఆ రూపమే జగన్మాత యొక్క భూమ రూపము. స్ఫటికము తెలుపు అయినా దాని రంగులనేకములు, వర్షపు నీరు ఒకటే అయినా దాని రుచులు మాత్రము వేరు, వీచే వాయువు ఒకటే అయినా దాని గంధములు వేరు. జగన్మాత ఏకాకిని అయినా తల్లి ఉపాధులు మాత్రము వేరు. సర్వాధార స్వరూప అమృత స్వరూపము నిత్య నిరవధిక కేవలము బ్రహ్మరూపము. అఖండమైన సంవిన్మయ స్వరూపమైన తల్లి కరుణించి రక్షించు జీవులందరినీ. జగన్మాత ఏకాకిని, కానీ ఆ తల్లి అనేక ఉపాధులలో అనేక రూపములలో దర్శనమిచ్చుచున్నది. జాగ్ర స్వప్న సుషుప్తావస్థలను దాటి సాధకుడు తురీయావస్థను చేరినప్పుడు రెండవ రూపము రెండవ ఆలోచన లేక ఏకరూపముగా దర్శనమిచ్చే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో భూమరూపానే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.